పార్థసారథి మీకు అందరికీ పరిచయం చేస్తుంది. ఎప్పటి నుంచో ఉన్నాడు. అలాంటి వ్యక్తిని ఇక్కడ మనం పార్లమెంట్ కు పెట్టాం. ఇంకో పక్క సత్యకుమార్ యాదవ్, భారతీయ జనతా పార్టీ సమర్థవంతుడు. ఇప్పుడే అమిత్ షా గారు ఒక మాట చెప్పారు, నా వ్యక్తిగత మనిషి ఆశీర్వదించండి, మీకేం కావాలో చేస్తారని చాలా స్పష్టంగా చెప్పారు. అటు కేంద్ర సహకారం, ఇటు మా సహకారం కూడా ఉంటుందని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ధర్మవరాన్ని మళ్ళీ ఘాట్లో పెట్టే బాధ్యత మాదని చెప్పి నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడికి వచ్చే తొమ్మిది ధర్మవరంలో కేతి రెడ్డి, గుడ్ మార్నింగ్ రెడ్డి, ఏం చెప్పాలి? గుడ్ నైట్ చెప్పాలి. శాశ్వతంగా గుడ్ నైట్ చెప్పాలి. గుర్రం మీద స్వారీ చేస్తాడు, నాటకాలు ఆడతాడు, పనుల కోసం వచ్చామంటాడు, భూములన్నీ సర్వే చేస్తాడు, నెక్స్ట్ డే ఆ భూములన్నీ కొట్టేస్తాడు. అవునా కాదా? ఇలాంటి వాడు ఎమ్మెల్యే కావాలని మిమ్మల్ని అడుగుతున్నా. ఎర్ర గుట్టని మింగేసిన అవునా కొండ, ఈ కేతిరెడ్డి అవునా కాదా? ఇవన్నీ కూడా లోకేష్ వచ్చినప్పుడు యువగలలో ఎక్స్పోజ్ చేస్తే ఇష్టానుసారంగా నోరు పారేస్తున్నాడు. గుప్త నిధుల కోసం అమ్మవారి ఆలయాన్ని కూడా పడగొట్టిన దుర్మార్గుడు ఈ కేతిరెడ్డి. సోలార్ కంపెనీ దగ్గర మామూలు వసూలు చేసిన వ్యక్తి. ఇంకో పక్క ఉప్పలపాడు రీచ్ నుండి రోజు లక్షల విలువ తీసే ఇసుకని బెంగళూరు తరలించే దుర్మార్గుడు. నేను అందుకనే